పొలిటికల్ పార్టీలకు ఫండింగ్ కోసం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీంకోర్టు ధర్మాసనం జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. అటు ఎటువంటి వివరాలు తెలియని ఎలక్టోరల్ బాండ్లను స్వీకరించడం ఆర్టీఐ యాక్ట్ను ఉల్లంఘించడమేనన్న ధర్మాసనం బ్లాక్ మనీ అరికట్టే అందుకు ఇదొక్కటే మార్గం కాదని చెప్పింది. అటు విరారాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదన్న ధర్మాసనం ఇది ఐటీ యాక్ట్ను ఉల్లంఘించినట్లు అవుతుందని చెప్పింది. అటు కంపెనీల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలకు అనుమతించే కంపెనీ యాక్ట్లో చేసిన సవరణలు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ధర్మాసనం చెప్పింది. మరోవైపు కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం. ఎన్నికల బాండ్ల విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. మరోవైపు ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఎస్బీఐని సుప్రీం ఆదేశించింది. వివరాలను వెబ్సైట్లోనే డిస్ప్లే చేయాలని ఈసీకి సూచించింది. ఇక పొలిటికల్ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల నుంచి వచ్చే విరాళాలు క్విడ్ ప్రోకో అయ్యే ఛాన్స్ ఉందన్న ధర్మాసనం డొనేషన్లు ఇచ్చిన పేర్లను రహస్యంగా ఉంచడం సరైంది కాదన్నారు. అటు 2019 ఏప్రిల్ 19 నుంచి ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు ఈసీకి ఇవ్వాలని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. మార్చి 6లోగా ఎలక్టోరల్ బాండ్లపై పూర్తి సమాచారాన్ని ఈసీకి ఇవ్వాలని అటు ఎస్బీఐని ఆదేశించింది ధర్మాసనం. మరోవైపు 15 రోజుల వ్యవధిలో ఉన్న ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలుదారులకు రిటర్న్ ఇవ్వాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది ధర్మాసనం. పొలిటికల్ పార్టీలకు అందే ఫండింగ్ లో పారదర్శకత కోసం కేంద్రం 2018 జనవరి 2న అమల్లోకి తెచ్చింది. అయితే ఈ స్కీమ్ ను సవాల్ చేస్తూ కాంగ్రెస్ సిపిఎం నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎలక్టోరల్ బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. గతేడాది అక్టోబర్లో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం తుది జడ్జిమెంట్ ఇచ్చింది. जनता के सूचना के अधिकार के खिलाफ है, जो कि एक मौलिक अधिकार है जनता का. और साथ में उन्होंने तो ये जितने भी अमेंडमेंट्स आए थे कंपनीज एक्ट में, इनकम टैक्स एक्ट में, रिप्रेजेंटेशन ऑफ पीपल एक्ट में, सबको रद्द कर दिया है इलेक्टोरल बॉन्ड स्कीम को जो ला रहे थे. दूसरी बात, उन्होंने ये भी बोला है कि ये जो अमेंडमेंट करा गया था कि कंपनीज जो हैं कितना भी पैसा पॉलिटिकल पार्टीज़ को दे सकती हैं, पहले जो रिस्ट्रिक्शन था कि अपना एनुअल प्रॉफिट से 7.5% से ज़्यादा नहीं दे सकती, वो भी रद्द कर दिया है कि ये हमारे इलेक्टोरल डेमोक्रेसी के खिलाफ है, क्योंकि ये लेवल प्लेइंग फील्ड को हटाता है और बड़ी बड़ी कंपनियों को इलेक्शन इन्फ्लुएंस करने देता है. साथ में उन्होंने ये भी बोला है कि जितने भी इलेक्टोरल बॉन्ड्स खरीदे गए और जो जमा करे गए पॉलिटिकल पार्टियों ने जो अपने खातों में जमा करे, उसका पूरा ब्योरा स्टेट बैंक ऑफ इंडिया, जिसके पास ये सारी इन्फॉर्मेशन है, वो इलेक्शन कमीशन को दे और ये पब्लिक वेबसाइट पर डाला जाए, जिससे कि जनता को पता लगे कि किसने ये इलेक्टोरल बॉन्ड्स खरीदे और किस पॉलिटिकल पार्टी को दिए. सुप्रीम कोर्ट हैज़ यूनानिमसली स्ट्रक डाउन द इलेक्टोरल बॉन्ड अमेंडमेंट्स. मोस्ट इंपॉर्टेंटली बिफोर द स्कीम द अमेंडमेंट्स विच वर द बेसिस ऑफ द स्कीम हैव बीन स्ट्रक डाउन फ्रॉम डिफरेंट इनैक्टमेंट्स लाइक द इनकम टैक्स एक्ट एटसेट्रा. And the Supreme Court's view was, which is fundamentally they agreed with our submissions, that this is public information is essential for the functioning of a democracy, and therefore the public has a right to know who is funding their political parties. And if the public is denied that right, then that defeats the whole functioning of democracy itself. And therefore the amendments which were introduced to ensure anonymity of the scheme have been struck down.